मिस्टरी मूवी दी मूवी निजा एक्सपेक्ट क्यारेक्टर बिकाज इप्डू क्यारेक्टर्स वेर सो अटे मूवी नैनि रिपोर्टर क्राइम रिपोर्टर चला चला एंजॉय चेस्तू अंड अंटे मूवी चेसिनट्टु अनिपिंचलेदंडि बिकाज ओक फैमिली मेंबर ला कलिसिपोयां मोत्तं अंदरं सो थैंक यू सो मच साई कृष्ण गारु अंड मा डीओपी सुधाकर गारु मम्मल्नि अंत बागा चेप्पिंचारु सो मीकु अर्थमै उंटुंदि ट्रैलर चूसारु मीकु नच्चुतुंदनि अनुकुंटुन्नां सो खच्चितंगा ई अक्टोबर 13th ई मूवी रिलीज़ अवुतुंदंडि सो प्लीज వెళ్ళి చూడండి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అలాగే ఈ మూవీలో ఆలీ గారు కానీ అలికల వర్ణ గారు సుమన్ గారు అంత పెద్ద సీనియర్ యాక్టర్స్తో మేము కలిసి వర్క్ చేయడం మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది బికాజ్ వాళ్ళ డేట్స్ బిజీలో కూడా మాది చిన్న మూవీ పెద్ద మూవీ అని చూడకుండా కంటెంట్ ఉంది అంటే ఆ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి వాళ్ళు ఒప్పుకుని మరి ఈ మూవీకి సహకరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు తనికిల బర్ని గారు సుమన్ గారు అండ్ స్వప్న సూపర్బ్ యాక్టింగ్ అసలు చింపేశావు ఇలానే ఎన్నెన్నో మూవీస్ చేయాలి పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా అండ్ షన్ను ఆల్ ద వెరీ బెస్ట్ ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో చేయాలి మంచి క్యారెక్టర్స్ పడాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా అండ్ మా సాగర్ గారు డాన్స్ మాస్టర్ సార్ మాతో కూడా అసలు మామూలుగా చేయించలేదు డాన్స్ నాకు రాదట్టి వద్దు సార్ అని చెప్తున్నా కూడా లేదు చెయ్యాలి ఒక అంటే మాంటేజెస్ అని కాదు అండ్ స్టెప్స్ కానీ ఏదైనా కూడా మాకు మేము చెయ్యకపోయినా మాకు ఎంకరేజ్ చేస్తూ ఇంతలాగా ఓపిక తెచ్చుకొని మాతో డాన్స్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ సంగతికి వస్తే వెంకట పిల్లం గారు వెంకట దుగ్గిరెడ్డి అండ్ రవిరెడ్డి గారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు అండ్ వన్స్ అగైన్ పీవీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై డైరెక్టర్ మా తల్లాడ సాయి కృష్ణ గారి దర్శకత్వంలో ఈ మూవీ వస్తుందండి అక్టోబర్ 13th సో ప్లీజ్ వెళ్ళి చూడండి అండ్ ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా దేశంగా దేశం 7 దేశాలు అవుతున్న టికెట్లు బుకింగ్ ఆన్లైన్ 20 రోజులు అని చెప్పారు నేను కొంచెం డిఫరెంట్గా చెప్తే కొంచెం మ్యాటర్ కవర్ అవుతుంది నాకు కొంచెం మైలేజ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను అయితే ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా సినిమాకి సినిమాలో సబ్జెక్ట్కి విషయం స్టఫ్ మ్యాటర్ చాలా చాలా ఉంది అనడానికి 2 ఉదాహరణలు చెప్తానండి ఈ సినిమా సబ్జెక్ట్ అనేది ఎంతగా నచ్చకపోతే సినిమా సబ్జెక్ట్ ఎంతగా ఒక నిర్మాతని ఇంపాక్ట్ చేయకపోతే దేశంగా దేశంలో ఎక్కడో అబ్రాడ్ నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చి ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి మా ద గ్రేట్ మీరు అందరూ అనుకుంటుంది అప్కమింగ్ జూనియర్ అనుకుని ఏమని అనుకోండి మరో అప్కమింగ్ పూరి గారికి అయినటువంటి ఆ తమ్ముడు సాయికృష్ణ తల్లాడికి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని ప్రొడ్యూసర్ ఎదురొచ్చారండి ఫస్ట్ పాయింట్ ఇతను వెళ్ళి తెచ్చుకోవడం కాదండి ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది ఇందులో విషయం ఉంది మ్యాటర్ ఉంది నేను చేస్తామని ఎదురొచ్చారు అఫ్కోర్స్ వాళ్ళు కూడా మంచి వేషాలు వేశారు ఇందులో అందుకని ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి నచ్చి అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చి ఈ కథ నేను చేస్తాను నేను ఎప్పుడైతే వచ్చాడో ఫస్ట్ సక్సెస్ అక్కడ మొదలైందండి షూర్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజీయెస్ట్ ప్రపంచంలో భరణి గారు కానీ అలాగే ఆలీ గారు కానీ సుమన్ గారు కానీ వారి బిజీ షెడ్యూల్ మధ్య కూడా చాలా తక్కువ టైంలో షార్ట్ పీరియడ్లో సబ్జెక్ట్ నచ్చి క్యారెక్టర్ నచ్చి చిన్నవాడైనా సరే మా సాయికృష్ణ తల్లాడు చెప్పిన విధానం నేరేషన్ కానీ సబ్జెక్ట్ కానీ పరిపూర్ణంగా నచ్చే వాళ్ళు కూడా ఏవేవో వేరే సినిమాలకు షెడ్యూల్స్ ఉన్నా కూడా అవన్నీ పోస్ట్ పోన్ చేసుకుని ఈ సినిమాకి డేట్స్ ప్రీ పోన్ చేసుకుని డేట్స్ ఇందించారండి సో అంత పెద్ద ఆర్టిస్ట్ కూడా అయ్యో చిన్న సినిమా లేకపోతే ఇంకో సినిమా అని అనుకోకుండా డేట్స్ ఇమీడియట్గా ఇచ్చారు అంటేనే అందులో ఎంతో మ్యాటర్ స్టఫ్ లేకపోతే కానీ వాళ్ళు కూడా డేట్లు ఇవ్వరు కదండి సో ఇంత చక్కటి సినిమా థ్రిల్లర్ జోనర్ చిన్న కామెడీ ఉంది థ్రిల్లర్ జోనర్ చాలా చాలా ఇందులో నటినట్లు ప్రజలు కూడా నూతన నటినట్లు కూడా కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది సీనియర్స్ కాంబినేషన్లో వర్క్ చేయడం ఎందుకంటే ముఖ్యంగా దర్శకుడు సాయికృష్ణ తల్లాడు గురించి చెప్పాలంటే చాలా చాలా విషయం టాలెంటెడ్ ఉన్న దర్శకుడు అండి ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు దర్శకులు అవుదాం అనుకుంటారు ప్రతి వాళ్ళు నటినట్లు అవుదాం అనుకుంటారు కానీ కొంతమంది ఎక్కడ నట్టు పడుతుందంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళిన దాకుండా ఆ మనిషికి ముందు యాటిట్యూడ్ పరంగా వ్యక్తిగతంగా ఆ మనిషిని ఎలా కలగొలుపుకోవాలి ఎలా నేను వాళ్ళకి దగ్గర అవ్వాలి అనే ఆ చిన్న సీక్రెట్ ఏదైతే ఉందో చాలా తక్కువ మందికి తెలుస్తుందండి ఆ అతి తక్కువ మందిలో నా తమ్ముడు సాయికృష్ణ తల్లాడు కూడా ఉన్నాడు అని చెప్పడానికి గర్వంగా చెప్తున్నానండి అలాగే ప్రొఫెషనల్గా కూడా
ఆర్టిస్ట్ అనే వాళ్ళకు లేకుంటే టెక్నీషియన్ గా కెమెరామన్ అనే వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ ఎలా తీసుకోవాలన్నది ఖచ్చితంగా వాళ్ళకి నేరేట్ చేసి ఈవెన్ మా కెమెరామన్ గాని అలాగే డాన్స్ మాస్టర్ గాని అలాగే మన ఫైట్ మాస్టర్ గాని ఎవరికైనా సరే అన్న నాకు ఇది కావాలి నాకు ఇదే కావాలి అని అతను బుర్రలో ఉన్న విజన్ వాళ్ళకి చెప్పి అతను అనుకున్నది అనుకున్నట్టుగా కన్సర్న్డ్ ఈ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అది పూర్తిగా ఇచ్చే వరకు వచ్చే వరకు కూడా అలా నవ్వుతూనే ఉంటాడే కానీ ఓ బట్టన్ ఓకే చెప్పడండి. అందుకని ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్థాయి డైరెక్టర్ అవుతాడు అనడానికి మాత్రం ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అలాంటి దర్శకుడు చిన్నవాడైనా కూడా అతని దగ్గర తమ్ముడని పిలుస్తున్నా సరే ఇలాంటి వాడి దగ్గర వర్క్ చేసాను ఒక మంచి సీనియర్ మోస్ట్ 1200+ సినిమాలు చేసిన ఆలిగారి కాంబినేషన్లో ఒక మంచి వేషం చేశాను అనడానికి అలాంటి వేషం నాకు ఇచ్చిన దర్శకుడికి మరొక్కసారి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇక మిగతా టెక్నీషియన్ గురించి ఇప్పుడు బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు పక్కన వాడు ఎక్కడ తేడాగా మాట్లాడుతుంది ఈడెవడ గూట్లే అని మన డైలాగ్లో విన్నాం. కానీ ఇక్కడ మా ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చారని అనుకోకుండా పేరు చూసి ఇక్కడ వాడే సుధాకర్ బాట్లే డిఓపి గారు తక్కువడు కాదండి. అలా నవ్వుతూ పాపం ఇందాక వేరే ప్రెస్ మీట్లోనో వేరే కాలేజీ ఈవెంట్లోనే వెళ్తే నాకు మాట్లాడడానికి రాదండి ఎదురుగా రానండి అని చెప్పాడు. కానీ నిజంగా రాకపోవడం ఎదురుకు రాకపోవడం చాలా మంచి పెంచింది వెనకుండా చాలా బాగా నడిపించాడు అప్పుడే కానీ ఇప్పుడు కూడా ఇలా నవ్వుతూ అదే అదే ఈ నిల్చున్నట్టు ఈయన కూడా అక్కడ గారు ఇక్కడ కూడా డైరెక్షన్ అతను ఏం చెప్తూ తప్పదు కదా. సరే డిఓపి గారు కూడా చాలా చక్కగా ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడిలాగా ఎన్నో సినిమాలు తీసిన కెమెరామెన్ లాగా అనుభవంతో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా డైరెక్టర్కి ఏది కావాలంటే అది షార్ట్ వెరీ షార్ట్ పీరియడ్లో లైటింగ్ చేసుకుని చాలా ఫాస్ట్గా నువ్వు చెప్పడం తర్వాత అన్న నేను రెడీ అని అంత చేయూతను అందించినటువంటి సుధాకర్ బాట్లే గారికి కూడా ఇంత మేము అందరి ముందు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. ఇప్పుడు ఇందాక మన సాగర గారు చెప్పారు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కన పెడితే అసలు అవకాశం రావడం చాలా చాలా కష్టంగా ఉందండి. ఇక నటీనట్లుగా అంటారా చిన్న సార్ యూట్యూబ్లోనో షార్ట్ ఫిల్మ్లో ఏవైనా వస్తాయి.